స్కై ఫైటర్స్ ఆండ్రాయిడ్ గేమ్ ఇది. సో చాలా కాంబాట్ గేమ్స్ మనం చాలా ఆడాము, అయితే బిలో 10 MB సెగ్మెంట్లో ఈ గేమ్ చాలా బాగుంది. అయితే చూడండి, ఇంటర్ఫేస్ కూడా బాగుంది. సో ఆల్రెడీ నేను ఇది ఆడాను, గేమ్ కంట్రోల్స్ కానీ అన్నీ బాగున్నాయి, గేమ్ కంట్రోల్స్ కూడా బాగున్నాయి. సో మనం గేమ్లోకి వెళ్ళాం. సో ఆల్రెడీ నేను 14 లెవెల్స్ ఆడాను, ఐ మీన్ 14 స్టార్స్ వచ్చేలాగా ఆడాను, 14 లెవెల్స్ అనుకోవచ్చు. సో ఫస్ట్ స్టేజ్లో 14 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, సో మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఈ 1-1 దానిలోనేమో రన్వే నుంచి టేక్ ఆఫ్ అయ్యి చూద్దాం. సో చూడండి స్కై ఫైటర్స్, గేమ్ కూడా చాలా స్మూత్గా ఉంది, మన డివైస్ కూడా హీట్ ఎక్కట్లేదు. సో చూసారు కదా, 1-1 లెవెల్లో ఏంటంటే జస్ట్ మనం ముందు రన్వే మీద నుంచి వెళ్ళి టేక్ ఆఫ్ అవ్వాలి. సో ఏంటంటే ఇది కంట్రోల్ కూడా జాయిస్టిక్ కంట్రోల్ ఉంది, ప్లస్ గైరో కంట్రోల్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని లెవెల్స్లో అల్లూరింగ్ అనేది ఫస్ట్ మనం దాటితేనే బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. కొన్నిట్లో బ్యాటిల్ అయిపోయిన తర్వాత మనం అల్లూరింగ్లోకి వెళ్ళాలి. సో బ్యాటిల్ బిగిన్ ఇన్ 2 సెకండ్స్. సో ర్యాడర్లు కనిపిస్తుంది కదా, ఆ ర్యాడర్లు కనిపించేది ఏంటంటే ఆల్రెడీ కలుగుతున్నాను, దాని మీద నుంచి తప్పించుకున్నాను నేను మిస్సైల్ లేకపోయినప్పుడు. సో ఏంటంటే ఎగరాల్సిన దానికన్నా తక్కువ ఎగిరినప్పుడు ఇంకా సౌండ్ వస్తుంది. సో మిస్సైల్ లాక్బడినప్పుడు కూడా వస్తుంది. ఎనిమీ షూట్ చేశాడు మిమ్మల్ని ఒకసారి మన ఎనిమి. సో ఒకసారి మన ఎనిమి, నేను కూడా మిస్సైల్ లాక్ చేశాను. సో అయిపోయింది, మీ నాన్నకల్లా ఉన్నాడు. సో మీరు చూసుకోవాల్సిన గైరో కంట్రోల్తో ఆడేటప్పుడు మీరు ఆటోమేటిక్గా సముద్రంలో పడిపోతారు, అది జాగ్రత్తగా చూసుకోవాలి కొద్దిగా. డిస్ట్రాయ్ చేశాను, మళ్ళీ బ్యాటిల్ విల్ బీ బిగిన్ ఇన్ 3 సెకండ్స్ అంటే కింద ఫైటర్స్ కాదు. సో మనకి ఏంటంటే ఈ సారీ